నటనపై ఆసక్తితో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. ఇలా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కష్టపడటం ఒక ఎత్తు అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొందరికి అదృష్టం బాగుంటే రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీలుగా మారిపోతారు. మరి కొంతమంది ఏళ్ల తరబడి అదృష్టం వారి తలుపు తట్టదు. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుని ఆ విజయాన్ని ఆనందిస్తున్నాడు డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ విమల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీ విడుదల అయి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం గురువారం వైజాగ్ లో ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర బృందం ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందని, ఇప్పటి వరకు తన జీవితంలో బ్లాక్ బస్టర్ హిట్ అనే పదాన్ని ఇప్పుడే వింటున్నానని ఆయన తెలియజేశారు. ఇది వరకే తాను నటించిన గుంటూరు టాకీ సినిమా అనుకున్నంత గుర్తింపు పొందలేదని, అయితే తను ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన ఏ సినిమా కూడా తనకు సరైన బ్రేక్ తీసుకురాలేదని హీరో సిద్దు జొన్నలగడ్డ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం కావడం, ఈ విజయాన్ని అందుకోవడానికి తనకు 12 సంవత్సరాల సమయం పట్టిందని తెలియజేశారు. ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఆయన తెలియజేశారు. ఇక అక్కడికి వచ్చిన అభిమానులను సందడి చేయడానికి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి డాన్స్ వేసి ప్రేక్షకులను సందడి చేశారు. ఇక అక్కడికి వచ్చిన అభిమానులు హీరోతో సెల్ఫీ కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ విజయోత్సవ కార్యక్రమంలో భువనేష్ అనే అభిమానికి తన జాకెట్ బహుమతిగా ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ వేదికపై దర్శకుడు కూడా మాట్లాడుతూ ఎన్నో స్కూల్ ఫంక్షన్లు ఈ వేదికపై చేశామని, అలాంటి ఈ వేదికపై ఇలా అద్భుతమైన సినిమాతో మీ ముందు నిలబడినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇక హీరోయిన్ నేహా శెట్టి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సినిమాని వైజాగ్ లో మరో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒప్పుకున్నానని, అయితే ఈ సినిమా విజయోత్సవ ఈ కార్యక్రమానికి తిరిగి వైజాగ్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.